ఇక బీజేపీ భాగ్యనగర్ ఉపాధ్యక్షుడు రౌడీ షీటర్ వెంకటరమణ నుంచి రక్షణ కల్పించాలని స్వర్గీయ డి కృష్ణ రెండో కుమార్తె సుజాత డిమాండ్ చేశారు. సోమజిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడుతూ, పొన్న వెంకటరమణ మా కుటుంబానికి చెందిన ఆస్తిని తనదని చెప్పుకుంటూ తన మిత్రులతో ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తూ మాపై దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఆయనపై ఇప్పటికే 9 కేసులు నమోదు అయ్యాయని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందన్నారు. ఈ సమావేశంలో తన తల్లి దేశం విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, ద రిలేటెడ్ వన్. అండ్ కోర్టు కూడా మేము గెలిచినాం అనేసి 2018లో తీర్పు ఇచ్చింది. దట్ వీఆర్ ద రియల్ ఓనర్స్ అండ్ ల్యాండ్ ఇస్ అండర్ అవర్ పొసెషన్ అనేసి. ఏంటంటే సివిల్ కోర్ట్ అండి. అగైన్ హైకోర్టులో తను ఒక పెటిషన్ పెట్టాడు. అప్పుడు ఆ పెటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. బట్ స్టిల్ ఆ ప్రాసెస్లోనే ఆయన కనీసం కోర్టు లిస్ట్ కూడా కేసు లిస్ట్ కూడా కాలేదు. On doing all this unethical and illegal activities relating to that land. అన్ని ఆర్టికల్ మోటివ్స్ తో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాడు. అదొక అడ్రస్ పెట్టుకుని ఇంకొక ఆధార్ కార్డు చేయించుకున్నాడు, గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాడు. అలాంటిపైన ఓపెన్ ల్యాండ్ అసలు మొత్తము అసలు ఉండడానికి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చూస్తే జస్ట్ అక్కడ ఉన్న ఎయిర్తో ఏరియాకి చెందిన ఎయిర్తో ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఏంటో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.